అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజల మన్ననలు పొందడం మనమందరం చూస్తూనే ఉన్నాం. అది వాలంటీర్లను తీసుకొని రావడం కావచ్చు, సచివాలయాలను తీసుకొని రావడం కావచ్చు, సంక్షేమ పథకాలను అమలు చేసే విషయం కావచ్చు, డెవలప్మెంట్ చేయడం విషయం కావచ్చు, సమ్మిట్లను పెట్టి ఇన్వెస్టర్లను ఆకర్షించే విషయం కావచ్చు, ఎన్నో విషయాలలో కొత్త కొత్తగా ఆలోచించడం మనమందరం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఏమంటే రాజకీయ నాయకులు అంటే ఎలక్షన్ల టైంలో వస్తారు, మిగిలిన టైంలో కనపడరు. సంక్షేమ పథకాలు అనేటివి కేవలం మేనిఫెస్టోలో మాత్రమే ఉంటాయి, అమలు అయ్యేదానికి వీలు పడదని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక అభిప్రాయం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాయకుడు అనేవాడు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలా, సంక్షేమ పథకాలు అనేటివి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే ఆచరణలో ఉండాలా అని చెప్పి ఒక ట్రెండ్ని సెట్ చేసినారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే కోవిడ్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసింది. గడప గడపకు మన ప్రభుత్వం కావచ్చు, వైఏపీ నీడ్స్ జగన్ అనే ప్రోగ్రాం కావచ్చు, జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు, జగనన్న సురక్ష కావచ్చు, ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం కావచ్చు. నేను చెప్పిన అన్ని ప్రోగ్రాంలు కూడా దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటిని కూడా ప్రభుత్వం అనేది టచ్ చేస్తుంది, ప్రజలను పలకరిస్తుంది. కాబట్టి ఈరోజు ఆడదాం ఆంధ్ర అని చెప్పేది మన స్టేట్లోనే బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్. మన మినిస్టర్ గారు ఆర్కే రోజా గారు మినిస్టర్ అయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే స్పోర్ట్స్కే దాదాపుగా 2400 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా శాప్ లీగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా జగనన్న క్రీడా సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం కప్పును నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ప్లేయర్స్ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఆడినారో వాళ్ళకందరికీ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ప్రతిభావంతులైన క్రీడాకారులు ఆర్థికంగా డబ్బులు పెట్టుకోలేకపోతే గాన వాళ్లకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. గత వారం రోజుల్లో 10 రోజుల్లోనే పాత గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి బకాయిలు ఏవైతే క్రీడాకారులకు చెల్లించాల్సినటువంటి ఉన్నాయో అవన్నీ కూడా రోజా గారి చొరవతో, ఎండీ గారి చొరవతోటి వాటన్నిటినీ కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు ఈరోజు తెలియజేస్తున్నామంటే ఇవన్నీ అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలోనే, రాష్ట్ర చరిత్రలోనే జరుగుతున్నటువంటి బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఈ ఆడదాం ఆంధ్ర. దీని యొక్క బడ్జెట్ 100 కోట్లు. ఈ రోజుటి వరకు దాదాపుగా 5 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ 5 లక్షల మంది రిజిస్టర్ అయినారు, కానీ మా అంచనా అయితే దాదాపుగా 34 లక్షల మంది రిజిస్టర్ అవుతారని చెప్పి మినిమం, మ్యాక్సిమం టార్గెట్ వచ్చి దాదాపుగా 84 లక్షల నుంచి 1 కోటి మంది వరకు రిజిస్టర్ అవుతారనేది మా యొక్క అంచనా. దాదాపుగా 3 లక్షల మ్యాచెస్ని జరిపించాలనేది కూడా మా యొక్క టార్గెట్. ఈ 3 లక్షల మ్యాచెస్ని ఆర్గనైజ్ చేయడం కోసం అని చెప్పి 15,004 సచివాలయాల్లో దాదాపుగా 10,000 గ్రౌండ్లను ఇప్పటికే ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఈ 2-3 రోజులలోనే దాదాపుగా ఈ యాక్టివిటీకి, ఈ ఆడదాం ఆంధ్రకు సంబంధించిన ఈ స్పోర్ట్స్ కిట్స్ను కూడా అన్ని సచివాలయాలకు కూడా రీచ్ కావడం జరుగుతుంది ఈ రానున్న 2 రోజులలో. ఈ వాలంటీర్స్ ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది కదా, ఈ ప్రోగ్రామ్స్కి రెఫరీలుగా ఎవరు ఉంటున్నారంటే వాలంటీర్స్ ఉంటున్నారు. ఆ వాలంటీర్స్ కూడా లోకల్ ఉన్న పీఈటీలు, పీడీల సహకారంతో వాళ్ళకి ఇప్పటికే ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఇది కూడా ఒక 5 ఫేసెస్లో జరుగుతుంది. 1 విలేజ్ లెవెల్, విలేజ్ లెవెల్లో గెలిచిన వాళ్ళు మండల్ లెవెల్లో ఆడతారు, మండల్ లెవెల్లో గెలిచిన వాళ్ళు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఆడతారు, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో గెలిచిన వాళ్ళు డిస్టిక్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో గెలిచిన వాళ్ళు స్టేట్ లెవెల్లో ఆడతారు. ఎవరైతే దీంట్లో విన్నర్స్గా నిలుస్తారో వాళ్లకు క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది, సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది, మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది, టీషర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, క్యాప్స్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే వాళ్ళకు స్పోర్ట్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమిరా అంటే రూరల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఆర్కే రోజా గారు మినిస్టర్ అయిన తర్వాతనే చాలామందిని నేను కూడా నా కళ్ళతో నేను చూసిన దాదాపుగా 4-5 మంది క్రీడాకారులకు పట్టుబట్టి సీఎం ఆఫీస్లో కొట్లాడి కూడా 5 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటట్లు చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి చెందింది. కాబట్టి ఒక ఇండికేషన్ మేము ఏమి ఇవ్వాలనుకుంటున్నాం యంగ్స్టర్స్కి కానీ, యూత్కి కానీ అంటే మీరు క్రీడలలో రాణించండి,
క్రీడల జీవితం అనుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవడానికి ఈ ఆడదాం ఆంధ్ర అనేది ఒక మంచి గ్రౌండ్ అని చెప్పి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే క్రికెట్ లో క్రికెట్ వాలీబాల్ కోకో కబడ్డీ అండ్ బ్యాడ్మింటన్ ఎవరైతే గాన బాగా ఆడతారో ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ కే చెప్తున్నా క్రికెట్ లో ఎవరైనా కూడా మంచి ప్రదర్శన కనబరిస్తే గాన వాళ్ళ టాలెంట్ ని ఎంకరేజ్ చేసి ముంబై ఇండియన్స్ ద్వారానో లేదా చెన్నై సూపర్ కింగ్స్ ద్వారానో వాళ్ళ ద్వారా ఇక్కడ బాగా ఆడిన ప్లేయర్స్ కి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ అకాడమీస్ లో ట్రైన్ చేసి వాళ్ళు ఒక మంచి స్టేజ్ కి వెళ్ళేలాగా చేయాలనేది కూడా ఈ కార్యక్రమం ముఖ్యమైన ఉద్దేశం ఇవి మాత్రమే కాకుండా కాంపిటీటివ్ గేమ్స్ కాకుండా టెన్నికైట్ యోగా మ్యారథాన్ ఇవి కూడా అంటే వీటికి ప్రైజ్ మనీ ఏం పెట్టలేదు కానీ లోకల్ సచివాలయంలో రిజిస్టర్ చేసుకొని ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు లోకల్ గానే ఈ గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మన స్టేట్ లో విజయం స్టేట్ కు సంబంధించిన ప్లేయర్స్ స్టేట్ కు సంబంధించిన ప్లేయర్స్ నేషనల్ కు సంబంధించిన ప్లేయర్స్ ఇంటర్నేషనల్ మెడలిస్టులు చాలా మంది అంటే పివి సింధు అంబటి రాయుడు మన జ్యోతి సురేఖ గారు కానీ మన కర్ణం మల్లేశ్వర గారు కానీ ఇటువంటి వాళ్ళు 26 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడా అడిగిన వెంటనే ఈరోజు ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్స్గా కూడా మేము ఉంటామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఈ ఇంత పెద్ద ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంకి మస్కట్గా ఈరోజు ఏమనుకున్నామంటే గాన మన రాష్ట్ర జంతువు అయినప్పుడు జంతువు అయినటువంటి కృష్ణజింకను అనుకున్నాం ఎందుకను ఈరోజు కిట్టు అని చెప్పి దానికి నా పేరు కూడా పెట్టడం జరిగింది ఎందుకు కిట్టు అంటే కృష్ణజింకకు కృష్ణను ముద్దుగా కిట్టు అని చెప్పి కూడా ఈరోజు ఆ మస్కట్ పేరు కిట్టు అని చెప్పి పెట్టడం జరిగింది ఈరోజు దాదాపుగా 1 కోటి మంది ఈరోజు ఈ ఆడదాం ఆంధ్రాలో పార్టిసిపేట్ చేస్తున్నారంటే దీని వెనకపక్క చాలా మంది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషి చాలా ఉంది స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ట్రైబల్ వాళ్ళు అలాగే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతోమంది డిఎస్సికి సంబంధించిన కోచెస్ చీఫ్ కోచెస్ చాలామంది అలుపేరుగాకుండా కృషి చేస్తూ నిత్యం దీనిపైనే మానిటర్ చేసుకుంటూ ఈరోజు దీన్ని ఒక స్టేజ్కి తీసుకొని వచ్చినారు కాబట్టి ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ప్రతి ఒక్క కోచ్ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు సాప్ తరపున అభినందనలు తెలియజేసుకుంటూ క్రీడాకారులకందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఇంత గొప్ప అవకాశం మళ్ళీ మీకు రాదు ఇప్పట్లో ఈరోజు గాన మీరు దీన్ని సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేస్తే అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తే రానున్న రోజుల్లో దీనికంటే మెరుగ్గా చేసేదానికి మాకు కూడా ఉత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ క్రీడాకారులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా ఐ రిక్వెస్ట్ యూ టు మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఏ టీం మీద ర్యాపిడ్ ఫైర్ సెక్షన్ క్వశ్చన్ అవుతుంది